అందరికీ నమస్కారం. జీవకోటి మనుగడకు బ్రహ్మపురాణంలో చెప్పిన సూర్యుని రూపాలు. ఇంద్రునిగా స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు. దాతగా ప్రజాపతి అయి భూతాలను సృష్టించాడు. పర్జన్యుడిగా తన కిరణాలతో నీటిని ద్రవించి తిరిగి మేఘ రూపంలో వర్షించాడు. త్వష్టగా ఔషధాలలో వృక్షాలలో ఫలించే శక్తి, పూషగా ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగించాడు. ఆర్యముడుగా దేవతారూపంలో ఉంటాడు. భగుడిగా ప్రాణుల శరీరంలో ఉండి వారిని పోషిస్తాడు. వివస్వంతుడిగా ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాడు. విష్ణువుగా శత్రువులను నాశనం చేస్తాడు. అంశువంతుడుగా గాలిలో నిలిచి ప్రాణుల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు. వరుణుడిగా జీవులు తాగే నీటిలో ఉండి వారిని రక్షిస్తాడు. మిత్రుడిగా లోకాలలో మేలు చేస్తూ చైతన్యాన్ని కలిగిస్తాడు. ఈ సూర్య భగవానుడు వసంతమున కపిల వర్ణముతోనూ, గ్రీష్మమున బంగారు రంగుతోనూ, వర్ష ఋతువున తెల్ల రంగుతోనూ, శరత్ ఋతువున గోరోజున వర్ణముతోనూ, హేమంతమున రాగి రంగుతోనూ, శిశిరమున లేత ఎరుపు రంగుతోనూ ప్రకాశించును. ఈ సూర్యునకు మరి 12 పేర్లు గలవు. వానిని స్మరించినచో మహాపాతకాలు నశించును. ఈ 12 నామాలు ఏవి అనగా ఆదిత్యుడు, సవిత, సూర్యుడు, మహిరుడు, అర్కుడు, ప్రభాకరుడు, మార్తాండు, భాస్కరుడు, భానుడు, చిత్రభానుడు, దివాకరుడు, రవి. మొదట చెప్పిన 12 నామాలతో సూర్యుడు 12 మాసాలలో ఉంటూ కాలచక్రాన్ని నడుపుచుండును. చైత్రమాసమున విష్ణువుగాను, వైశాఖమున ఆర్యముడుగాను, జ్యేష్టమున వివస్వంతుడుగాను, ఆషాఢమున అంశుమంతుడుగాను, శ్రావణమున పర్జన్యుడుగాను, భాద్రపదమున వరుణుడుగాను, ఆశ్వీజమాసంలో ఇంద్రుడుగాను, కార్తీకములో దాతగాను, మార్గశిర మాసంలో మిత్రుడుగాను, పుష్యమాసంలో పూషగాను, మాఘమాసమున భగుడుగాను, ఫాల్గుణమాసమున త్వష్టగాను సంచరిస్తూ లోకాలకు శుభాలు కలిగిస్తున్నాడు.